హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి, సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినిమా క్రిటిక్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు మనతో ఉన్నారు. చాలా విషయాలు తన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను బాబు. ఏం సార్ ఇన్ని మాటలు, ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటూ కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఎనర్జెటిక్ అంటే మీరు ఇచ్చిన ప్రోత్సాహం. ఓకే, అంతే. ప్రేక్షకులు ఇచ్చిన ప్రోత్సాహం అండి. చాలా ఉత్సాహంగా ఉంటాం, ఎనర్జీ కూడా వస్తుంది దాంతో పాటు. ఓకే, కానీ మీ సీనియర్ జర్నలిస్ట్ అవ్వడం మీకు ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. అవును, ప్రతి ఒక్క సినీ తారల గురించి తెలిసి ఉంటుంది. అవునవును, సూపర్. అవును, అంటే అప్పట్లో సార్ మీరు వాళ్ళతో జర్నీ చేసేవారు కదా? అవును, వాళ్ళతో జర్నీ చేశాను నేను. అది అప్పుడు వాళ్ళు బాగా సుప్రసిద్ధులు. వాళ్ళు వాళ్ళతో కలిసే భాగ్యం కలిగింది. ఎస్వి రంగారావు గారు కానీ, సావిత్రమ్మ కానీ, జమ్మల అంజలిదేవి గారు కానీ, వీళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు కదా. ఎస్వి రంగారావు గారు కానీ, వీళ్ళందరూ చిన్నవాళ్ళ గుమ్మడి గారు కానీ, వీళ్ళందరితో కలిసి ప్రయాణం, రాజబాబు కానీ, రేలంగి కానీ, పద్మనాభం గారు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళం. తర్వాత ఆ స్టూడియో స్పాన్ తక్కువ, అంతా కలిస్తే ఒక 4 కిలోమీటర్లో మొత్తం అందరూ వచ్చేస్తారు. టీనగర్లో బయలుదేరి వడపల్లి వెళ్తే మొత్తం అందరినీ కలుసుకోవచ్చు. డబ్బులు ఉన్న వాళ్ళు ఏదో ఆటోలో బస్సుల్లో వెళ్తారు, డబ్బులు లేని వాళ్ళు నడిచెళ్ళిపోతారు. ఆ నడిచెళ్ళే బాపుతో నేను. కానీ మీ టైంలో చాలా సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు అప్పట్లో మీతో వర్క్ చేసిన వాళ్ళు. అవును అవును. కానీ మీరే ఇవాళ మీడియా ముందు వచ్చి అన్ని మనకు క్లుప్తంగా అన్ని చెప్పడం జరుగుతుంది. అవును, వాళ్ళు టచ్ లో ఉన్నారా సార్ వాళ్ళు అప్పట్లో మీతో? ఇప్పుడు బతుకున్న వాళ్ళు ఎవరు లేరండి నాకు తెలిసి. ఓకే, నేనే ఉన్నానండి. బతుకున్న వాళ్ళలో పేరున్న జర్నలిస్ట్ నేనే అనుకుంటాను. కొంతమంది ఉన్నారు వాళ్ళు, అంటే సినిమా జర్నలిజంలో ఒక 2 విశేషాలు ఉన్నాయండి. అంటే మనం విన్నది కొంత, చదివింది కొంత, చూసిందే ముఖ్యం అండి. అది చూసిందే అనుభవం అంటారు అన్నమాట. నేను ఎన్టీ రామారావు గారి ఇంట్లోను, దాసరి గారి ఇంట్లోనూ ఉండడం చేత నెంబర్ ఆఫ్ సెలబ్రిటీస్ తాలూకు లైఫ్ కానీ, ఎక్స్పీరియన్సెస్ కానీ ఎక్కువ సమాచారం తెలుసుకునే అవకాశం కలిగింది. ఒకటి. 2, రామారావు గారు 83లో అక్కడి నుంచి మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను వాళ్ళ తమ్ముడికి అప్పచెప్పేశారన్నమాట. పిల్లలతో ఉన్నాడురా, కష్టం, సినిమాలు చేశాడు, దెబ్బతినేశాడు, మన ఇంట్లో పెట్టుకొని ఏదో ఆయన పోషణకి ఇబ్బంది లేకుండా నువ్వు చూసుకో అని చెప్పారు. అలాగే ఆ రోజుల్లో నాకు 1500 రూపాయలు ఇచ్చేవారు త్రివిక్రమరావు గారు అన్నమాట. అంటే 83 to 91 వరకు ఉన్నాను. ఇప్పుడు ఆ పని ఏంటంటే స్టోరీస్ రాయడం, సాయంత్రం చిన్నాయన అంటారు ఆయన్ని, ఆ చిన్నాయన తాలూకు దర్బార్లో అందరూ వచ్చేవారు. అందరూ రకరకాల సమస్యలు, కథనాలు అన్నీ ఉండేవన్నమాట. సో ఓవరాల్గా నేను అదృష్టవంతుని అయ్యాను, ఎక్కువ సమాచారం తెలుసుకుని అదృష్టవంతుని అయ్యాను అన్నమాట. అంటే ఎన్టీ రామారావు గారికి తమ్ముడు కూడా ఉండేవారా? చిన్నాయన వాళ్ళిద్దరు, అంటే శరీరాలు వేరైనప్పుడు కూడా ప్రాణం ఒకటే. ఎన్టీ రామారావు గారు, త్రివిక్రమరావు గారు ఇద్దరు. అంటే ఎన్ఐటి బ్యానర్ లో ప్రొడ్యూసర్ త్రివిక్రమరావు గారు అయినట్టయితే హీరో ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు సార్? వాళ్ళు ఎన్టీ రామారావు గారి పిల్లలు ఇక్కడే ఉన్నారు. ఎన్టీ రామారావు గారు, త్రివిక్రమరావు గారి పిల్లలు మద్రాసులో ఉన్నారు. 132 ఎన్టీఆర్ రోడ్ అంటే పెద్ద ఒక 5 గ్రౌండ్ స్థలం. 5 గ్రౌండ్ స్థలం అంటే 2000 గజాల్లో ఇల్లు కట్టారు వాళ్ళు. దాని పేరే ఎన్టీఆర్ స్ట్రీట్. రంగరాజపురంలో అది ఇప్పుడు ఉంది. దాన్ని ఏం చేశారంటే పెద్దబాబు కళ్యాణ్ చక్రవర్తి ఫ్లాట్స్ కి ఇచ్చేసాడు. అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు, కట్టేశారు. ఈ నుంగంబాకంలో ఉంటున్నాడు, ఒక బంగళా కట్టుకొని. అది కానీ ఎక్కువ తెర మీద బయటికి రాలేదు మాకు తెలిసినంత. మీ జనరేషన్ కి వచ్చేసరికి ఆయన కంప్లీట్ గా రిటైర్ అయిపోయాడు అన్నమాట. అక్కడ నందమూరి త్రివిక్రమరావు గారు అంటే మద్రాసులో చాలా పెద్ద పేరు. ఎంత పేరు అంటే సౌత్ ఫిలిం చాంబర్ కి, సౌత్ ఇండియా ఫిలిం చాంబర్ కి 3 టర్మ్స్ ఆయనే చైర్మన్. మరి అంటే అక్కడ తమిళనాడు వాళ్ళు కూడా ఉంటారు కదా, తమిళనాడు వాళ్ళు వీళ్ళు ఉన్నట్టయితే ఇద్దరిలో కూడా ఆయనే చైర్మన్. 3 టర్మ్స్ ఆయన చైర్మన్ గా ఉన్నాడు అన్నమాట. అంత పవర్ఫుల్. ఎంతమంది సార్ పిల్లలతోనే?
ఆయనకి ఇద్దరు మగపిల్లలు, కళ్యాణ చక్రవర్తి, హరిన్ చక్రవర్తి. హరిన్ చక్రవర్తి చచ్చిపోయాడు. తత్సేమో బృంద అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఇప్పుడు అమెరికాలో ఎక్కడో ఉంటుంది. కానీ వీళ్ళ నందమూరి ఫ్యామిలీ అనగానే మాకు వీళ్ళే తెలియదు, గుర్తొస్తుంది. చెప్పుకోలేదు అసలు ఎన్టీ రామారావు తాలూకు ఆ ప్రోగ్రెస్ కి ఆయన ప్రధాన కారకుడు. ఓకే, శరీరం ఎన్టీ రామారావుదైనా ప్రేమ చిన్న అయింది. అంత ఇద్దరు అంత క్లోజ్ వాళ్ళు. ఇద్దరు బంగారపు ఛాయ బయటకు వచ్చినట్టయితే అసలు ఎవరు నోరు మిది మాట్లాడటమేనా లేదు. అంత గొప్ప వాళ్ళు. ఓకే సార్, ఇప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుకుంటే ఇంతమంది సంతానం ఉన్న తర్వాత కూడా ఎన్టీ రామారావు గారు లాస్ట్ స్టేజ్ లో ఒంటరిగా ఎందుకు అయ్యారు, ఎందుకు శత్రువులు అయ్యారు, కన్న కొడుకులే బిడ్డలు? ఇక్కడ మీకు ప్రధానంగా మనసు విప్పి మాట్లాడదలుచుకున్నాను. అవును సార్, ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా ఒంటరి అవ్వలేదు. ఒంటరిని చేసినట్టుగా చిత్రీకరించారు. ఎవరు సార్? ఎవరంటే ఒక వర్గం ఉందండి. ఓకే, వర్గం ఉంది. ఆయన జీవితంలో ఎవరో ప్రవేశించారు అందరికీ తెలుసు కదా. లింగ్ లింగ్ మనకున్న క్యారెట్ తీసుకొచ్చి పిల్లలందరూ చూడలేదు, నేనే అన్నం పెడుతున్నానంటే ఎలాగవుతుంది? ఇప్పుడు నేను వచ్చాను, నాకు ఆకలి వేస్తుంది, అన్నం పెట్టారు మొత్తం నన్ను అంతా మీరే పోషించారని నేను ఎవరో చెప్పుకొని తిరిగితే ఎలా అవుతుంది? అది కరెక్ట్ కాదు కదా. రామారావు గారు అంటే ఆయన తాలూకు పెంపకం ఎలా ఉంటుందో చెప్తాను వినండి. రామారావు గారి సంతానంలో ఒక్క హరికృష్ణ తప్ప మిగతా వాళ్ళు ఎవరూ మాట్లాడరు. అబ్బాయిలు ఆడవాళ్ళలో పురంధరేశ్వరి తప్ప మిగతా వాళ్ళు మాట్లాడరు. వాళ్ళిద్దరు మాట్లాడతారు. రామారావు గారి సమక్షంలోకి వచ్చి ఎదురుగా నిలబడి మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు, భయం. ఓకే, అయితే రామారావు గారి వైఫ్ కూడా బసవ తారకమ్మ, ఆవిడ మహాశాస్త్రి. ఆవిడ చూస్తే మీరు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది అన్నమాట. పాపం ఏటా చూలింత బాలింత చూలింత బాలంత మహింత మహాతల్లి 12 మంది సంతానాన్ని కన్నది. కానీ మీరు ఎన్టీ రామారావు గారిని చూడడానికి వస్తే ఈ పైట తింగి ఇలాగ అడ్డం పెట్టుకొని బాబు బాగున్నారా అంటుంది. ఒక బాబు బాగున్నారా అని ఒక మాట, రెండు టీ తీసుకున్నారా రెండో మాట. మీ పిల్లలు అంటే మీ పిల్లలు ఉన్నట్టు తెలిస్తే పిల్లలు మీ వాళ్ళు అందరూ బాగున్నారా, ఈ 3 మాటలు తప్పి 4వ మాట నా అనుభవంలో దాదాపు 18 సంవత్సరాలు వారి ఇంట్లో ఉన్నాను నేను. ఇంకో 4వ మాట వినలేదు. మాట్లాడరు అయితే మళ్ళంటే మాలాంటి వాళ్ళు ఉంటే ఎదురు పడిపోతే ఈ 3 మాటలు, లేకపోతే వెళ్ళి పని మనుషులు చేత టీ పంపిస్తారన్నమాట. ఆ ఇంట్లో ఎప్పుడు టీ మరుగుతూనే ఉంటుంది, రాగానే టీ ఇచ్చి గౌరవిస్తారన్నమాట. రామారావు గారు దర్బార్లోకి వెళ్ళాలంటే చాలా పెద్ద హంగామా. అప్పుడు వచ్చాం, మనం ఎందుకు వచ్చామో రాసి పంపించినట్టయితే అక్కడ ప్రసాద్ ఉండేవాడు, ప్రొడక్షన్ కంట్రోలర్స్ వీళ్ళందరూ ఉండేవారు అన్నమాట. పలానా వాళ్ళు వచ్చారంటే సహజంగా పగటిపూట ఎవరికి ఇంటర్వ్యూలు ఉండవు. ఉదయం తెల్లారుజామున 4 గంటలకి ఆయన్ని కలుసుకోవాలంటే 3:30 నుంచి కూర్చోవాలి. ఉదయం అదే మరి, అది రామారావు గారి ప్రత్యేకత. 3:30 నుంచి కూర్చుంటే 4 గంటలకి ఆయన సీట్లు ఉంటాయి కదా, దాన్ని బట్టి పిలుపు. వెళ్ళగానే సహజంగా 5 నిమిషాల్లో మీ తాలూకు ప్రోగ్రాం చెప్పేసి మీ తాలూకు ఎందుకు వచ్చారో చెప్పేసి వెళ్ళిపోవడమే. మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వచ్చే వారికి అవకాశం ఇవ్వాలి కదా. రోజుకి 50 నుంచి 100 మంది వస్తారు తెల్లారుజామున, ప్రతిరోజు కూడా. అందులోనే ప్రొడ్యూసర్లు ఉంటారు. అందువల్ల అక్కడ రామారావు గారికి ఎంత సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. రామారావు గారికి ఎదురు నిలిచి మాట్లాడే శక్తి ఎవరికి లేదు. అందువల్ల రామారావు గారిని చూసి వారు పారిపోతుంటే రామారావు గారు ఒంటరైపోవడం ఏంటండి, అంతే కదా. ధైర్యంగా ఎవరు మాట్లాడేవారు కాదు, మాట్లాడలేరు, ఒంటరిగా ఉండేవాడు. ఆయనకి ఏంటంటే ఆ మహాతల్లి ఉండేది కాబట్టి ఆయన సెపరేట్ అర్థంలో అన్ని ఆయనకి అన్ని సెపరేట్ గా ఉండాలి. రామారావు గారు భోజన పీరియడ్ తెలుసు కదా, ఒక 5గురికి 6గురికి భోజనం వండిన భోజనం ఆయన ఒక్కడికి పెట్టాలి. అంటే 5గురికి వండిన భోజనం అంటే ఆ చికెన్ మటన్ పిట్ట మాంసం కొంగ మాంసం దుప్పు మాంసం అన్ని ఉంటాయి,
అది మామూలు కాదు, 4-5 కేజీలు మాంసం తినేస్తాడు ఆయన. అర్థమైందా? తిండిగా అలాగే ఒక 1/2 కేజీ స్వీట్ తినేస్తాడు, షుగర్ పేషెంట్ అయ్యిండు కూడా. అవన్నీ భార్య చిన్నపిల్లాడికి గోరు ముద్దలు కలిపి పెట్టినట్టుగా పెట్టేది మాట. అంత అంత గొప్పగా ఎవరు చేస్తారండి, ఎవరు చూస్తారు అంటే బసవతారకు చూసిన రీతిలో చూడలేకపోవచ్చు, కానీ బిడ్డలకి మంచి పంచ ప్రాణాలు కదండి. అయితే ఎన్టీఆర్ గారి భార్య ఎప్పుడు చనిపోయారండి? ఎన్టీఆర్ గారి రామారావు గారి భార్య చనిపోయారు కదండి. అదే ఎప్పుడు, ఏ సంవత్సరంలో? సంవత్సరం సరిగ్గా గుర్తులేదండి. ఎన్టీ రామారావు గారిని నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపూట పొడిచాడు కదా, అవును. అది నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు చనిపోయినారు అన్నమాట. హైదరాబాద్ వచ్చిన తర్వాతనేనా, షిఫ్ట్ అయిన తర్వాతనా? ఏదండి, ఎన్టీ రామారావు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత? వచ్చిన తర్వాత అండి. అచ్చా, ఇలా అన్నమాట. అంటే ఒంటరి కాలేదు అంటే ఇస్తాను ఉండండి. 84లో అయ్యాడు కదా, 85-86 ప్రాంతం అయి ఉంటుందండి. సేమ్ కరెక్ట్. ఓకే, ఎలా మరణించారండి? ఏంటి, ఎలా మరణించారు? ఆవిడ ఆవిడ ఆవిడకి ఏదో కొంచెం ఆరోగ్యం దెబ్బతిన్నదండి, ఆరోగ్యం దెబ్బతింది. అసలు రామారావు గారు ముందు పోతారనుకున్నాం, అట్లాంటిది ఆవిడ పోయింది. రామారావు గారు అంటే పంచ ప్రాణాలు, బావ కదా అవుతాడు, అందులో పంచ ప్రాణాలు. అది అదొక పెద్ద మహాసాధ్వి అండి. వీరు పుట్టించారండి, ఎవరు బోధన పెట్టలేదు, ఎవరు పిలవలేదని పుట్టించారండి. ముఖ్యంగా లక్ష్మీ పార్వతి తన రచన రచనలో ఉన్నటువంటి వైశిష్ట్యం అంతా ఇట్లాంటి పుకారులోనే ఉంది. అంతేగాని రామారావు గారు భోజనం పెట్టకపోవడం ఎట్టండి, లక్ష్మీ పార్వతి భోజనం పెట్టడం ఎట్టండి? లక్ష్మీ పార్వతి భోజనం పెట్టడానికి ఆవిడకున్న స్తోమత ఏంటండి, ఆవిడకున్న ఆదాయం ఏంటండి? ఆలోచించాలి కదా. అదిగో ఏదో దున్నపో తినిందంటే దుడ్డులో కట్టేయండి అని చెప్పిన రకంలో చెప్పడం తప్ప ఎవరైనా జర్నలిస్టులు కూడా చెప్పాలి కదా, లక్ష్మీ పార్వతి క్యారియర్ తీసుకొని ఎన్టీ రామారావు గారికి ఇచ్చేంత స్థితి ఉందా చెప్పండి. అసలు లక్ష్మీ పార్వతి గారు ఎన్టీ రామారావు గారి జీవితంకి ఎప్పుడు వచ్చారు, అసలు ఎలా వచ్చారు సార్? ఎప్పుడు వచ్చారండి, మామూలుగా కథ రాస్తానండి, ఆత్మకథ రాస్తానని వచ్చేవారు, చూసేవారు, మాట్లాడేవారు, ఉపన్యాసాలు ఇస్తుంటే ఉపన్యాసాలు కూడా ఆయన మెచ్చుకునేవాడు. రామారావు గారు ముఖ్యంగా తెలుగు భాష అంటే చాలా ప్రాణం ఉన్న ప్రీతి, తెలుగు ఎవరు బాగా మాట్లాడినా కూడా ఆదరించేవారు. పద్యాలు బాగా చెప్తాడు, శ్రీనాథుడు పద్యాలు అంటే చాలా ఇష్టం, పోతన అంటే మంచి ఇష్టం, ఎవరు చెప్పినప్పుడు కూడా దగ్గరగా పెట్టుకుంటాడు. మీరు ఈ ప్రశ్నలు ఏవైనా నిర్మోహమాటంగా మాట్లాడండి, నాకంటే నిర్మోహమాటంగా ఎవరు మాట్లాడారు? అందుకోసం అడుగుతున్నాను. అంటే రోజు నాకు ఏదో కేసు వస్తూనే ఉంటుంది, ఈ వారం లాస్ట్ వీక్ అంతా కేసు లేదు. ఓకే సార్, అయితే ఇలా లక్ష్మీ పార్వతి గారు పెట్టారు అంటే పరిచయం అలా జరిగింది అన్నమాట. లక్ష్మీ పార్వతి గారు మామూలు కథ ఆత్మకథ రాస్తా అంటూ రావడం, సాహిత్యం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం, తర్వాత నెమ్మదిగా ఒక తోడు కావాలని పిలిచేలా చేయడం, తోడుగా మారడం. అప్పుడు లక్ష్మీ పార్వతి కాదు, లక్ష్మీ శివ పార్వతి అప్పుడు పేరు. ఓకే, పేరు అదంతా ఒక ఆయన చరిత్రలో ఒక బ్లాక్ మార్క్ అండి, మాయను మచ్చ. ఎందుకంటే రాముడు దేవుడుగా ఉంటున్నటువంటి చూసుకుంటున్నటువంటి ప్రజలకి ఆ చివరి రోజుల్లో ప్రతి ఒక్కరు విమర్శించారు కదా, విమర్శించదగిన వాళ్ళు, విమర్శించదగిన వాళ్ళు కూడా విమర్శించారు కదా, అదే దురదృష్టం. ఓకే, ఆయన చూసుకుంటే ఇప్పుడు నందమూరి ఫ్యామిలీలో చూసుకున్నారైతే కొడుకులు ఎవరు కూడా రాజకీయాలకి అంటే ఒక పెద్ద ఎత్తున కాకుండా అల్లుడికి ఈ రాజభోగ అంటే రాజకీయం చేసే భాగ్యం దక్కింది. ఎలా జరిగింది సార్ ఇది? అల్లుడు రాజకీయాలు అంటే ఈ రామ చంద్రబాబు నాయుడు గారికి, అదే ఎన్టీ రామారావు గారికి రాజకీయాలు తెలియవు. ఎన్టీ రామారావు గారికి తెలియవు కదండి, ఆయన రారాజుగా సినిమా ఫీల్డ్ లో మసలుకున్నాడు. రారాజే ఆయన మాట అంటే అది శిలాశాసనం సినిమా ఫీల్డ్ లో. ఆయనకి ఏదో ప్రజాసేవ చేద్దాం అనిపించింది, పెట్టడం జరిగింది. ఆయన పర్యటన చేశాడు, మొత్తానికి 9 మాసాలు అహోరాత్రులు నిద్రాహారాలు మానేసి నెత్తురూడ్చి పార్టీని స్థాపించాడు. ఆ స్థాపించిన పార్టీలో చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత ఒక వ్యూహ రచన చేయడం మొదలుపెట్టారు. వ్యూహ రచన అంటే ఏమిటి? అప్పుడు సంయుక్త రాష్ట్రాలు కదా, 2 రాష్ట్రాలు కలిసి ఒక రాష్ట్రంగా ఉండేది కదా, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి
మా ఎమ్మెల్యేలందరూ కూడా వీళ్ళకి వీడియోలో అందుబాటులో ఉండేలాగా ఇవన్నీ ప్లాన్ చేసి కొత్త రాజకీయాన్ని చూపించింది మాత్రం చంద్రబాబు. అలాగే రైతులకు కూడా పొలిటికల్ క్లాసెస్ ఇచ్చి రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి రైతుల్లో లాభాలు ఎక్కువ బాగా పెరిగేలా చేసింది చంద్రబాబు నాయుడే. తర్వాత సన్నకారు పరిశ్రమలకి అంటే ఊతం అందించి వాళ్ళని బతికించింది కూడా చంద్రబాబే. తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఎంత ఉంది అంటే మన గవర్నమెంట్ తాలూకు ల్యాండ్ ఎంత ఉంది దీన్ని ఎంతవరకు మన జాతి ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు వీటన్నిటి మీద కూడా ఒక అవగాహన ఉన్నది కూడా చంద్రబాబు నాయుడికే. గనక పరిపాలనా సౌలభ్యం విషయంలో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారికి కుటుంబం గుబ్బుసంలాగా ఉండేవారు అన్నమాట. అది చంద్రబాబు నాయుడు ఊరికనే కాదు తెలివైన వాడు మంచి వ్యూహకర్త మంచి రాజకీయ నాయకుడు. ఆ చంద్రబాబు నాయుడు ఉంటుండగే కదా నేషనల్ ఫ్రంట్కి ఎన్టీ రామారావు గారు చైర్మన్ అయ్యారు. దిస్ ఇస్ ఆల్ బికాజ్ ఆఫ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా దూరం చుట్టమా లేకుంటే ఎవరు సరైన ఫస్ట్ పెళ్లి కాకముందు అల్లుడు కాక మంచి ప్రశ్న వేశారు. ఎన్టీ రామారావు గారికి ఫస్ట్ ఒక అల్లుడు ఉన్నాడు అని పేరు గణేశ్వరరావు. ఓకే లోకేశ్వరిని ఇచ్చారన్నమాట. తర్వాత పురంధరేశ్వరుని వెంకటేశ్వరరావుకి ఇచ్చారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి. భువనేశ్వరికి పెళ్లి జరగాలి. అప్పుడు ఏం చెప్పాడంటే చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి జయచంద్ర నాయుడు రాజగోపాల నాయుడు ఇద్దరు ఉన్నారు సోదరులు వాళ్ళకి చెప్పాడు. నేను ఆ టైంలో రామారావు గారి దగ్గర పనిచేస్తుండేవాడిని అసిస్టెంట్గా చీఫ్ అసిస్టెంట్గా. జరిగింది ఏంటంటే ఎవరైనా మంచి చదువుకున్న కుర్రాడు బుద్ధిమంతులు ఉంటే చూడండి అయ్యా డబ్బు ఎక్కువగా ఉందంటే వాళ్ళు ఏదో లేనిపోయిన రాజకీయాలు ఇంట్లో అసలు ప్రశాంతత లేకుండా చేసేస్తారు వంటింట్లో కూడా చాలా గలాభా సృష్టిస్తున్నారు ఒక పేదవాడిని తీసుకురమ్మని చెప్పారు. ఓకే అప్పుడు జయచంద్ర నాయుడు చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చాడన్నమాట. ఒక ఎకరం ఉంటుంది కానివ్వండి వాళ్ళ నాన్నకి పెద్ద ఎకరం ఎకరంన్నర ఉంటుంది ఏంటి మేమే పోషించాము అంటే మేమే చదివించాము ఎంఏ ఎంఏ పాలిటిక్స్ ఎకనామిక్స్ పాలిటిక్స్ అన్నమాట ఎంఏ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు మంచి అబ్బాయి అండి. అందువల్ల చూసినట్టయితే ఆనిముచ్చు లాంటి అబ్బాయి మీకు పరిచయం చేద్దామని వచ్చామంటే ఇలా చూసి అటు చూసి అచ్చా వెళ్ళండి అన్నాడు అన్నమాట. తర్వాత మళ్ళీ కబురు చేయలేదు. అప్పుడు ఎన్టీ రామారావు గారి ఇల్లు చంద్ర మన దాసర నారాయణరావు గారి ఇంటికి ఆపోజిట్లో ఉంటుంది. దాసర నారాయణరావు గారి తాలూకు భార్య కాంగ్రెస్ పార్టీ సింపతైజర్ అక్కడ తమిళనాడులో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది. చంద్రబాబు నాయుడు పెళ్లి కాకముందు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. ఆ తమ్ముడు నువ్వు బయటికి వెళ్ళొద్దు ఎందుకు హోటల్ రూమ్ తీసుకుంటావు అప్పటికి మేము మినిస్టర్ సహాయ మంత్రి కమ్యూనికేషన్స్ అన్నమాట. వద్దు తమ్ముడు ఇక్కడే ఉండని చంద్రబాబు నాయుడు దాసర నారాయణరావు గారి ఇంట్లోనే ఉండేవాడు. అర్థమైందా? అయితే ఒక వారం రోజుల పాటు ఎన్టీ రామారావు గారు ఎన్ని పలకరించలేదు ఈయన వచ్చాడనే విషయం మర్చిపోయారు. అప్పుడు దాసర నారాయణరావు గారి భార్య ఆయన చంద్రబాబు నాయుడు తాలూకు రెక్క పట్టుకొని తీసుకెళ్ళి అనయ్య నీతో ఈరోజు అమీ తుమి తీర్చుకుందాను వచ్చేసాను నేను అంటే ఏమమ్మా ఏంటమ్మంటే అరే అప్పుడు వచ్చాడనయ్య వారం రోజులు అవుతుంది ఆ పిల్లలకి ఏమైనా చెప్పాలి కదా ఇష్టమైతే ఇష్టం అవుతుందని చెప్పాలి ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పాలి. ఇప్పుడు ఆ పిల్లలు ఊరందరితో చెప్పుకొని ఇక్కడ వచ్చాడు ఈరోజు ఎన్టీ రామారావు గారి సంబంధం చేసుకోవటం లేదంటే ఆ పిల్లడు ఎలా ఉంటాడు ఆయన మనసు ఎంత గాయపడుతుంది అని స్ట్రాంగ్గా దులిపేసిందన్నమాట. అది కదమ్మా మరి వాళ్ళు అంటే నీకుంటే వాళ్ళకు ఉన్నట్టు కదా ఆస్తి ఆస్తి మనం పట్టుకుపోతామా ఎవరు మట్టుకు పట్టుకుపోతారు అని దబాయించింది. చంద్రబాబు నాయుడికి భువనేశ్వరిని ఇచ్చి పెళ్లి చేయడం అది దాసరి పద్మం వంతైంది కానీ ఎక్కడా బయట చెప్పుకోలేదు. అంటే వాళ్ళకి వాళ్ళకి దాసరి నారాయణరావు గారికి చంద్రబాబుకి పార్టీ పరంగా వాళ్ళ తాలూకు అంటే సిద్ధాంతాల పరంగా ఏదో తేడా ఉండవచ్చు కానీ దాసరి పద్మ గారు ఆయనకి లభించారు. కనుక దాసరి పద్మ అంటే ఆయనకి చాలా భక్తి భావన.
అది. తర్వాత ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఊడిపోయాడు కాంగ్రెస్ పార్టీలో, తర్వాత తెలుగుదేశంలో చేరాడు. తెలుగుదేశంలో చేరిన తర్వాత తన తాలూకు శక్తియుక్తులతో పార్టీని ఒక తాటి మీద నడిపించి ఆ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక గవర్నెన్స్లో ఉన్న సౌలభ్యాన్ని అక్కడ చూపించాడు. అందుకని చంద్రబాబు నాయుడు ముందు వరుసలో ఉండేవాడు. ఫస్ట్ పెళ్లి కాక ముందు కాంగ్రెస్ పార్టీలో ఉండే, కాంగ్రెస్ పార్టీ పెళ్లి తర్వాత టీడీపీ. మామయ్య గారి హయాం ఉంది కాబట్టి, మామయ్య గారి హామీ ఏమైనా వచ్చారు, నెంబర్ టూ గా ఉండేవాడు. అదే అదే, ఓకే. ఆ రకంగా పెళ్లి జరిగింది, ఆ రకంగా ఇంటి అల్లుడయ్యారు. ఇంటి అల్లుడయ్యాడు. ఓకే, అంటే ఇంటి అల్లుడే కాకుండా అక్కడ ఏమైందంటే ఎన్టీ రామారావు గారి ఇంట్లో అందరూ అమాయకులు అండి. వాళ్ళు పెద్ద పెద్ద అబ్బాయి జయకృష్ణ ఉన్నాడు, చాలా అమాయకుడు. హరికృష్ణ ఉన్నాడు, ముక్కు సూటు మనిషి, చాలా కోపిష్టివాడు. బాలకృష్ణ ఉన్నాడు, ఆ సినిమాలు తప్ప మిగతా తెలియవు. రామకృష్ణ ఉన్నాడు, యాక్సిడెంట్ అయిపోయింది, మెదరది, బైక్ వచ్చింది, మాట్లాడలేడు. శివశంకర కృష్ణ, వీళ్ళందరూ కూడా అమాయకులు మాట. అలాగే ఒక పురంధరేశ్వరి తప్ప పెద్దమ్మాయి ఇందు లోకేశ్వరి, ఆవిడ అమాయకురాలు, ఆ తండ్రిలాగా పుట్టేసింది మాట. ఆ గణేశ్వరరావు డాక్టరు, ఆ డాక్టర్ పెద్ద పాండి బజార్లో చిన్న క్లినిక్ ఉంది కానీ వాళ్ళు పెద్ద అంటే వైద్యం చేయాలి, డబ్బులు రావాలి, అదే లేదు. ఎన్టీ రామారావు గారి తాలూకు ఇల్లు పెద్దమ్మాయికి ఇచ్చారన్నమాట, వజుల్లా రోడ్డు నెంబర్ 45 లక్ష్మీ నిలయం అమ్మాయికి ఇచ్చారన్నమాట. ఎవరికి? మన లోకమ్మకి. తర్వాత మరి దగ్గుబాటు వెంకటేశ్వరరావుని పురంధరేశ్వరి పెళ్లి చేసుకుంది. ఉమామహేశ్వరి జీవితం కొంచెం దెబ్బతిన్నది. అవి మనం బయట చెప్పుకోకూడదు అనుకోండి. మొత్తానికి ఆయన సంసారిక జీవితంలో కొన్ని దెబ్బలు తిన్నది పాపం ఆవిడ. అలాగే అర్ధాంతరంగా మనం లాస్ట్ ఇయర్ అనుకుంటాను ఊరి తీసుకొని చచ్చిపోయింది కదా. అదే అదే, ఓకే. ఇలా ఉంది ఒక జీవితాలు, ఇలా ఉన్నాయి. ఓకే. అండ్ మనం ఎందుకు తెలుసుకున్నా అంటే మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి మా జర్నలిస్ట్ కి తెలియాలనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ వేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ చెప్పినందుకు.